తెలుసుకుంటున్నాము. మొదటగా సంప్రదాయబద్ధంగా చైర్మన్ గారి దర్శనం, తర్వాత ప్రభుత్వాన్ని వారి తరఫున గౌరవనీయులు మంత్రివర్యులు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. అయితే ఈరోజు చాలా పర్వదినము, కానీ కరోనా కారణంగా భక్తులెవరినీ కూడా లోపలికి రానిచ్చే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల స్వామివారి సేవ అంతా కూడా ఏకాంతంగా జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం, క్రిందటి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఇదే టైంకి మనం స్వామివారి నిజరూప దర్శనాన్ని ప్రజలకి అందించలేకపోయాము. కనీసం వచ్చే సంవత్సరం అయినా ఈ కరోనా అంతా తగ్గి పరిస్థితులన్నీ చక్కగా అయ్యి మనం స్వామివారి దర్శనాన్ని ప్రజలందరికీ అందజేయగలిగేలాగా చేయగలగాలని కోరుకుంటున్నాను. అందరి ఆరోగ్యం గురించి స్వామివారికి అన్ని ప్రత్యేక పూజలు చేస్తున్నాము. అందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంతో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో సుఖంగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండి కనీసం వచ్చే సంవత్సరానికైనా ఈ కరోనా మహమ్మారి అంతా బయటపడి వాళ్ళని అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని స్వామిని అందరం ఇక్కడ ఉండి ప్రార్థిస్తున్నాము. అందరికీ శుభం కలగాలని, వాళ్ళకందరికీ ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.